ಯೈರಿಯಂ ಬುಭುಜೇ ಬ್ರಹ್ಮನ್ ದೈತ್ಯೇಂದ್ರೈರನಿವರ್ತಿಭಿಃ ತೇಷಾಂ ಕಾಲೋಗ್ರಸಿ ಲೋಕಾನ್ ನಯಸೋಧಿಗತಂ ಭುವಿ. మూలంలో ఉన్న శ్లోకం ఎంత గొప్పగా చెప్తున్నాడు. ఇంతవరకు అందరందరూ రాజులు చాలా చాలా గొప్ప విషయాలు సాధించారు, అయినా ఏమయ్యారు? కాలో గ్రసిత్, కాలం వాళ్ళు మింగేసిందయ్యా, ఏం మిగిలిన చెప్పు. కనుక సంపాదించుకుని కూడబెట్టుకుని గర్వించితే లాభం లేదు, వాడితో పాటు వాటిని కూడా కాలం మింగేస్తుంది. కానీ ఎవరు గుర్తుండిపోతారు అంటే త్యాగం చేసిన వాళ్ళే గుర్తుంటారు, ఇది తెలుసుకోవాల్సింది. కనుకనే దాచిపెట్టుకున్న వాడిని ఎవడు గుర్తుపెట్టుకోరు, పంచిపెట్టిన వాడిని గుర్తుపెట్టుకుంటారు. అందుకే కారే రాజులు రాజ్యములు కలుగవే గర్వోన్నతి చెందరే వారేరి సిరి మూటగట్టుకుని పోవం జాలిరే భూమిపై పేరేనంగలదే శివి ప్రముఖులను ప్రీతిని యశక్కాములే ఈరే కొర్కులు. ఇది పట్టుకుని ఈ మధ్య ఒక పండితులు లాగి పీకి తెగ విమర్శ చేశాడండి. యశక్కాములు అంటే వాళ్ళకు కూడా కీర్తికాంక్ష ఉందన్నమాట అని మహాత్ములు నిందించాడు. యశక్కాములు అనే మాటకు అర్థం తెలుసుకోవాలి. యశస్సు అంటే ధర్మము చేయగా వచ్చిన మంచి పేరు, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ధర్మము వల్ల వచ్చిన మంచి పేరుని యశస్సు అంటారు. అది కోరుకోవడం కూడా ధర్మమే, తప్పేం లేదు ఇక్కడ. అందుకే యశక్కాములై ఈరే కోర్కులు వారలను మరచిరే ఈ కాలమున్ భార్గవ. వామన చరిత్రలో ప్రపంచానికి పాఠాలు లభిస్తున్నానో ఇదొకటి. అంతేకాదు చూడు, అక్కడ దూరంగా కనబడుతున్నాడు, ఎందుకు పక్కకు వచ్చి మాట్లాడుతున్నారు కదా, అక్కడ పిల్లాడు అలాగే నిలబడ్డాడు, ఏం డిసిషన్ తీసుకున్నారు ఏమిటి అన్నట్టుగా. ఆ దూరం నుంచి ఆ పిల్లాడిని చూస్తున్నాడు ఈయన, చూస్తుంటే కళ్ళ నీళ్లు తిరిగేయండి. చూడు ఎంత పొట్టిగా వచ్చాడు అసలు వీడు, ఈయన పొట్టిగా రావాల్సిన వాడా? ముల్లోకాలు వ్యాపించిన పొడగరి ఆయన ఒదిగి నా కోసం వచ్చాడయ్యా, కాదని ఎలా పంపిస్తాను ఇక్కడ. దిగి వచ్చాడు ఉడుగని క్రతువుల వ్రతముల పొడగడ పొడగన జననట్టి పొడవు. ఎన్ని క్రతువులు ఎన్ని యాగాలు యోగాలు చేసినా కనబడిన పరమాత్మ నా కోసం తగ్గి వచ్చాడయ్యా స్వామి. అలా ఆ స్వామి పొడవు పొడవున కురిచెయ్యి అడిగాడనట ననుభోటికి, నేను అంతవాడిని ఆయనకి ఇవ్వడానికి, అలాంటి నా ముందుకు వచ్చి అడిగాడే, ఎడరాదే మహానుభావా ఇష్టార్థం భుల్, ఇవ్వాలయ్యా వాడికి. పైగా నన్ను అడుగుతున్న చెయ్యి ఏమి లేని చెయ్యా చెప్పు, అన్నీ ఉన్న చెయ్యి, ఆయనకంటే సంపన్నుడు ఎవడు చెప్పు. ఇవాళ నన్ను అడగడానికి వచ్చాడంటే ఆశ్చర్యం. అందుకే సాధారణంగా ఏదైనా ఆశ్చర్యాన్ని చూస్తే హరిహరి అనుకోవాలి, ఇవాళ ఈయన్ను చూసి హరిహరి అనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. హరిహరి సిరియురమున గల హరి హరిహయు కొరకు ధనుజు నడుగంజనియన్ పరహిత రతమతియుతులకు దొరలకు నడుగుటలు నొడలి తొడవులు పొడమిన్. ఎంత అందంగా చెప్పాడు ఇక్కడ. హరిహరి సిరియురమున గల హరి, ఎవరి వక్షస్థలంలో లక్ష్మి ఉందో ఆయన ఇప్పుడు ఏమీ లేని వాళ్ళు అడుక్కోవడానికి ఇచ్చాడే. ఎంత గొప్పవాడికైనా అడుక్కుంటే శోభ లేదు అంతే కదండి. నీ ప్రతిష్ట కీర్తి ఎంతవరకు అంటే అడుక్కోనంత వరకు, అడుక్కుంటే మొత్తం పోతుంది. అలానే నేను అడుక్కోవడానికి వచ్చి కీర్తి పొందాడు ఈయన. అడుక్కుంటే కీర్తి పోతుందే, నేను కీర్తి వచ్చింది అంటే పరహితం కోసం చేశాడు గనక అది ఆయనకు శోభనిచ్చింది అయ్యా అన్నాడు. అడుక్కోవడం తన కోసం కాదు, హరిహయ్యు కొరకు ఇంద్రుని కోసం ముల్లోకాల క్షేమం కోసం. అందుకే పరహిత రత మతి యుతులకు దొరలకు అడుగుటలు నొడలి తొడవులు పొడమిన్. అలాంటి స్వామి అందుకొచ్చాడు, లేకపోతే ఆయన చేతికి లక్ష్మీదేవి ఎప్పుడు అధీనంలో ఉంటుంది, లక్ష్మీదేవి ఆ చేతికి ఎప్పుడూ వశమై ఉంటుంది. ఎంత వశమై ఉంటుందంటే ఆదిన్ శ్రీ సతి కొప్పుపై నురముపై అంశోత్తరి ఎంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట మీదైన కరంబుంట మెల్గాదే రాజ్యము గిజ్జమున్ సతతమే ఖాయంబున అపాయమే. ఆహా, లక్ష్మీదేవి ఎంత అందుబాటులో ఉంటుందో వర్ణించాడండి ఇక్కడ. అలా లక్ష్మీదేవి ఎవడి చేతికి వశమై ఉంటుందో ఆ చెయ్యి క్రిందై పైన నా చెయ్యి ఉంటే ఈ భాగ్యం సృష్టిలో ఎవడికి దొరుకుతుందయ్యా? ఇలాంటి భాగ్యం దొరికాక రాజ్యం కాపాడుకోవడం కోసం ఈ భాగ్యం వదిలేస్తానా? ఇంత కాపాడుకుంటే ఆ రాజ్యము గిజ్జము సతతమే కాయంబు నాపాయమే, కాపాడుకున్న మిగులుతుంది దేహం చెప్పు. కనుక అశాశ్వతమైన దేహంతో శాశ్వతమైన ప్రయోజనం పొందే అవకాశం ఇంతకంటే లభిస్తుందా? దానితో పాటు సత్యం కోసం త్యాగం చేయడం చాలా గొప్పదే. నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కనిమ్ము పో హరుడైన హరి అయిన నీరజభవుండభ్యాగతుండైన నవ్వు తిరుగన్నేరదు నాదు జిహ్వా వినుమా ధీవర్య వేయేటికిన్. గట్టిగా చెప్పాడు ఇక్కడ.
ఏదొస్తే అది రాని ఆ పట్టుండాలండి. వ్రతాచరణలో నిరన్ముంచుము పాలముంచుము, ఇది ఒకరోజు జపం చేసి రెండో రోజు తలనొప్పి వస్తే జపం చేయడం వల్ల వచ్చిందేమో మానేస్తే ఎలాగా అనుకునే వాళ్ళు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది. ఇక్కడ పైగా చూడ పిల్లాడు ఏం మాట్లాడాడు, ఒక్క అబద్ధం ఆడలేదు, ఇప్పుడు అర్థమవుతున్న మాటలు నాకు ఆ మాట్లాడినవి. ఎన్నడున్ పరు వేడబోడట ఏకలంబట కన్నవారన్నదమ్ములు అయిన లేరట అన్ని విద్యల మూలగోష్ఠి నెరింగిన ప్రౌడ గుజ్జట. ఆహా, ఎవ్వడిని ఇంతవరకు అడగలేదు, కరెక్టే, మొట్టమొదటి అన్నీ అడిగాడు మహానుభావుడు. ఇచ్చేవాడు కానీ పుచ్చుకునేవాడు కాదు కదా ఆయన, ఇప్పుడు నా దగ్గరికి వచ్చాడు. ఏకలంబట నాకు ఎవరూ లేరన్నాడు, నిజమే, ఆయనకి ఎవరితో సంఘం ఉంది చెప్పు. పైగా తనకు బంధువర్గం ఎవరు లేరు, సంఘం లేనివాడు. అన్ని విద్యల మూలగోష్ఠి నెరింగిన ప్రౌడ గుజ్జట, ఎంత మహానుభావుడు. ఇప్పుడు చేతులొగ్గి వచింప ఈ చిన్ని పాపని త్రోసిపుచ్చగ చిత్తమల్లదు సత్తమా. ఈ చిన్ని పాపని నేను ఇవ్వను అని చెప్పలేకపోతున్నానయ్యా, లేదని చెప్పలేకపోతున్నాను, ఇస్తానన్నాడు. సరే ఇష్టం, దెబ్బతినేస్తామన్నాడు ఆయన శుక్రాచార్యుల వారు. ఇది శాపం కాదు, ఇప్పుడు ఈ పని చేస్తే వచ్చేది అదని చెప్పడం, ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ శుక్రాచార్యులు వెళ్ళిపోయాడు. వెంటనే బ్రతుకు వచ్చుగాక భగబంధనములైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట తిరుగలేరు మానధనులు అని వెంటనే సైగ చేసేట భార్యకి వింధ్యావళికి. ఆవిడ వెంటనే కలశం పట్టుకొచ్చిందండి. అంతేగాని ఏంటి గురుగారు చెప్పిన వినవా, ఇలా రా నీతో మాట్లాడాలి లోపల నుంచి ఏమనుకుంటున్నావు, మొత్తం అపాన అంతేనా, నీకేం పోయింది, కీర్తి దానం చేశాడు, నాకేం మిగులుతుంది అని అనలేదండి తల్లి. అందుకే మహాత్ముల ధర్మాన్ని నిలబడ్డే వాళ్ళ ఆవిళ్ళ వల్ల, అందుకు ముందు వాళ్ళకి నమస్కారం చేసుకోవాలి. ధర్మపత్ని అంటే అదండి, ధర్మాలు చేయడం సహకరించాలి. పైగా వటుని కాళ్ళు కడుగ వరహేమ ఘటమున్న జలము తెచ్చే భర్త సన్న ఎరిగి సైగ చూసి. అందుకని 10 సార్లు చెప్తే కానీ పలకనేటువంటి భార్యలు ఉన్నటువంటి రోజుల్లో సైగను అర్థం చేసుకుని వింజావళికి నమస్కారం చేసుకోవాలి. ఆయన భార్య పేరు వింజావళి, సైగ అర్థం చేసుకుని నీళ్లు తెచ్చింది. ధర్మపత్ని అంటే ఈవిడండి. ఇప్పుడు దానం చేసినప్పుడు కాళ్ళు కడగాలి, ఇదివరకు తెలియక కాళ్ళు కడిగాడు, ఇప్పుడు కాళ్ళు కడిగి దానం చేయాలి కదా. ఆనందంతో అంటున్నాడు, రమ్మా మానవ కొత్తమ లిమ్మా నీ వాంఛితంబు లేదన కిత్తున్ తెమ్మా అడుగుల ఇటు రానిమ్మా కడుగంగవలయు నీటికి తడయన్. ఆలస్యం చేయకుండా పాదాలు కడగాలి తేవయ్యా అన్నాడు. అంత తేలిగ్గా దొరుకుతాయండి ఆ చరణాలు. ఇప్పుడు ఎలాగో దానం ఇచ్చేప్పుడు కడిగి తీరాలి. వెంటనే బంగారు పళ్ళెం పెట్టి పాదాలు పెట్టమన్నాడు. స్వామి కుడి పాదం పెడుతున్నాడు. ఎటువంటి పాదాన్ని పెడుతున్నాడంటే, బలిదైత్యేంద్ర కరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికి జలజాతాక్షుడు సాచే యోగి సుమన సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికా శాదమున్ నలినామోదము రత్ననూపురిత నానా వేదమున్ పాదమున్. ఆ దివ్యమైన పాదాన్ని అక్కడ పెడుతున్నాడు. ఎటువంటి పాదములివి, సురలోక సముద్ధరణము నిరత స్త్రీ కరుణము అఖిల నిగమాంతాలంకరణము భవ సంహరణము హరిచరణము నీట కడిగే అసురోత్తముడు. ఆ దివ్యమైన పాదాలు పెట్టగానే ఇప్పుడు కడుగుతున్నప్పుడు ఒళ్ళు పులకించిపోయి కనుల ఆనందాశ్రువులు రాలుతున్నాయి. వింజావళి కలశంతో నీళ్లు పోస్తూ ఉంటే ఆ నీటితో పాటు ఈ కన్నీరు కూడా కలిసి స్వామివారి కాళ్ళు కడుగుతున్నాయి. ఆ జలముల్ని ఒక్కసారి తలపై జల్లుకుని ఎంత ధన్యుడైనా, ఋషులకు దేవతలకు యోగులకు కూడా కనబడిన స్వామి పాదములు పట్టుక్కడిగే భాగ్యం లభించిన బలిచక్రవర్తి అదృష్టానికి మనం నమస్కారం చేసుకుందాం. కడిగాడు తర్వాత ఆమె ధార పోస్తూ ఉంటే ఆ ధారని చేతులు విడిచిపెడుతున్నాడు. విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విధే త్రిపాదధరణీం దాస్యామి. సాధారణంగా యోగ్యుడై అనుష్ఠానపరుడై శ్రోత్రియుడైన విప్రుడికి దానం చేస్తారు. ఆ చేసేటప్పుడు విష్ణుస్వరూపాయ విప్రాయ అంటారు, అంటే విప్రుని యందు విష్ణువుని భావన చేసి ఇస్తారు. అలాంటిది విప్రుని యందు భావించవలసిన విష్ణువే విప్రుడే వస్తే అంతకంటే భాగ్యం ఇంకేమున్నది. ఇక్కడ ఆ భాగ్యంతో ఆయనకి దానం చేస్తుంటే ధారపడింది అని చెప్పి నేను వెళ్ళిపోతే మీరు ఊరుకోరు. మధ్యలో శుక్రాచార్యులు చడ్డుకున్నాడే అది చెప్పలేదే, తొందరలో చెప్పలేదేమోనండి, కాదు అసలు ఆ కథ లేదు ఇది తెలుసుకోండి. శుక్రాచార్యులు పురుగ్గా వచ్చి అడ్డు పెట్టడం అనేది ఏ పురుగ్గు పుట్టిన బుద్ధో కానీ భాగవతంలో మాత్రం లేదు. ఇది ఇక్కడ మూల భాగవతం లేదు, పోతన గారు కూడా రాయలేదు, తర్వాత ఎవరో రాసిందులో పెట్టారు తెలుసుకోండి. అది కొన్ని ఫుట్ నోట్స్లో ఉంటుంది, ఇది కొన్ని వ్రాత కొన్ని తాళపత్ర ప్రతుల్లో లేదు అని రాస్తారు. అక్కడ ఎవరికో పాప హరికథల వాళ్ళకి దొరికింది సంతోషం. మొత్తాన్ని శుక్రాచార్యులు మహానుభావుడు, ఆయన తన ధర్మం చేశాడు ఆచార్యుడిగా తప్ప ఆయన్ని
తలంచుకుంటే చాలు మనకు సద్గతులు లభిస్తాయి. శుక్రాచార్యుడికి ఆ కన్ను పోవడం ఎక్కడ లేదండి, అందమైనటువంటి గ్రహం అది. నమస్కారం చేయండి. సరే, మొత్తానికి ఎప్పుడైతే ఇచ్చాను అన్నాడు, పుచ్చుకున్నాడు ఆయన, క్షణం ఆలస్యం చేయడు కదా, ఆ పుచ్చుకుని ఒక్కసారి కొలుచుకుంటున్నాడు. మొత్తం ఒక పాదంతో భూమినంతా కొలిచాడు, మరొక పాదంతో పైనంతా కొలిచాడు. అంత కలిపి ఇంతే కదండి, కింద పైన రెండు రెండు పాదాలు అయిపోయింది. ఎలా కొలుస్తున్నాడు అనగానే, ఇంత ఇంతయి వటుడింతయ్యి మరియుతానింతై నభో వీధిపై నంతై తోయద మండల భ్రమణ కల్లంతై ప్రభారాశిపై నంతై చంద్రునికంతయ్యి ధ్రువునిపై నంతై మహర్వాటిపై నంతై సత్యపదున్నతుండకుచు బ్రహ్మాండాంత సంవర్ధియ్యి. మొత్తం బ్రహ్మాండమంతా నిండిపోయాడు, క్రిందంతా కొలిచాడు ఒక పాదంతో, పైనదంతా మరొక పాదంతో కొలుస్తున్నాడు. ఇంకేమున్నది ఇక్కడ, తనది అనుకున్న ఇన్ని లోకాలు అందులో మూడు అడుగులే అడిగేవా అన్నాడే, అందులో రెండు అడుగులకే అతనికి ఉన్నదంతా అయిపోయింది. ఇప్పుడు అది పరిస్థితి చూడండి, అహంకారం మీద ఎలా దెబ్బ కొడతాడో చూడండి. నువ్వు నీ కోణంలోంచి ఆలోచిస్తావు, ఆయన ఆయన కోణంలోంచి ఆలోచిస్తాడు. ఏమన్నది, నీ కోణంలో మూడు అడుగులు ఇంతే ఇంతే, ఆయన కోణంలో ఆయన అడుగులు ఎంత అది చెప్పడం. ఇక్కడ వెంటనే పరమాత్మ రెండు అడుగులకు ఉన్నదంతా అయిపోయింది, ఇంకా మూడో అడుగు బాకీ పడిపోయాడండి. ఇక్కడ ఎదుగుతున్న స్వరూపం ఎలా ఉన్నది అంటే, తద్వామనం రూపమవర్ధతాద్భుతం హరేననంతశ్చ గుణత్రయాత్మకం భూఖం దిశోద్యౌ ద్వివరాః పయోధయః తిర్యం రుదేవా ఋషయో యదాసత. మొత్తం ఆ స్వరూపాన్ని చూస్తున్నాడు ఆశ్చర్యపోయి బలిచక్రవర్తి. ఇంతవరకు తల వంచి మాట్లాడిన బలిచక్రవర్తి తలెత్తి చూస్తున్నాడు, మేడ విరిగిపోతుంది, అంతుంది ఆ స్వరూపం. ఇక్కడ పైగా ఎదుగుతూ వెళ్ళడానికి కళ్ళార చూశాడు ఆ స్వరూపం ఎలా వెళుతుందంటే, రవిబింబం ఉపమింప పత్రమగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతమై గళాభరణమై సౌవర్ణ కేయూరమై చవిమత్కంకణమై కటిస్థలిను దంచద్వస్త్రమై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండమున్ నిండుచోన్. మొదట ఆయన ఎదుగుతున్నప్పుడు సూర్యమండలం గొడుగ్గా కనబడింది, తర్వాత కిరీటముగా, తర్వాత చెవులకు అలంకారముగా, తర్వాత భుజకీర్తులుగా, అటుపై కంకణములుగా, ఆ తర్వాత నడుముకు చుట్టిన మేఖలుగా, ఆపై పీతాంబరముగా, ఆపై పాదాలకు అలంకరించుకున్నటువంటి నూపురముగా, ఆ తర్వాత పాదం కింద పీఠంగా కనబడింది రవిబింబం. అంటే రవిబింబం దిగలేదు, స్వామి ఎదిగాడు అది చెప్పడం. ఇక్కడ ఆ స్వరూపం అలా వ్యాపించింది. ఇక్కడ అద్భుతమైన హరి విశ్వరూపం చెప్పబడుతోంది, నమస్కరిస్తే చాలు. ఇక్కడ మొత్తం విశ్వమంతా ఆయనలో కనబడింది. ఇక్కడ అంటే ఇప్పుడు కొత్తగా ఆయన ఆక్రమించలేదు, ఇది తెలుసుకోవాలి ఇక్కడ నుంచి. అందుకే మొన్నకు సూత్రం ఇచ్చాం, సాధారణంగా భాగవత కథ ఎక్కడ పూర్తయ్యింది అనుకుంటామో అక్కడే ప్రారంభమవుతుంది. అసలు అక్కడ ప్రారంభమవుతుంది, అప్పుడు మనకు తత్వస్ఫురణ పరమార్థ సందేశం లభిస్తుంది. ఇక్కడ ప్రధానంగా వామన త్రివిక్రమ, వామనుడుగా వచ్చాడు, త్రివిక్రముడుగా కనబడుతున్నాడు. త్రివిక్రముడు ఇప్పుడయ్యాడా, వేదాల్లోనే త్రివిక్రముడు. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దదే పదం అని విష్ణు సూక్తము ఏదైతే వేదంలో చెప్పిందో దానిని ప్రత్యక్షం చేశాడు ఇక్కడ. ఎవరికి, బలిచక్రవర్తికి. దాన్ని ప్రత్యక్షం చేసుకోగలిగినంతటువంటి పుణ్యం సమర్పణాభావం ఉంది గనక బలికి దర్శనమిచ్చాడు. ఉన్న సత్యం చూపించాడే కానీ లేనిది లాక్కుని కనబడలేదు నారాయణుడు, ఇది తెలుసుకోండి. ఇక్కడ ఉన్నది చూపించాడు, నువ్వు నాకు ఇవ్వడం ఏంట్రా ఇవన్నీ నేనే అని చూపిస్తున్నాడు. అది ఆ సత్యం ఎరిగేటటువంటి సంస్కారం నీకుంది, ఎందుకంటే అర్పణ చేసేవి గనక. అది దీనిలో ఉన్న భావం. ముల్లోకములు ఆయనలో గోచరిస్తున్నాయి. అందుకు వామనుడు త్రివిక్రముడై వచ్చాడు. అణోరణీయాన్ అయినవాడు ఆయనే, మహతో మహీయాన్ అయినటువంటి వాడు ఆయనే. ఎంత చిన్నవాడు కాకపోతే మన గుండెలో ఒదిగిపోతాడండి. మన గుండెలో ఒదగడానికి ఎంత చిన్నవాడయ్యాడు, కనుక ఆయన చిన్నవాడిని ఫిక్స్ అయిపోతున్నావా? కాదురా బాబు, నీ గుండెలో ఎవడు ఒదుగున్నాడో వాడే అనంత విశ్వమంతా వ్యాపించున్నాడు. గుండెలో ఒదుగున్నాడని చూస్తే అణోరణీయాన్, విశ్వమంతా ఆయనే అనుకుంటే మహతో మహీయాన్. ఇది తత్వం ఇక్కడ. అందుకు లోపలికి వచ్చినప్పుడు వామనుడు, అసలు చూపించినప్పుడు త్రివిక్రముడు అయిపోయింది. ఇక్కడ ఆ తత్వం ఇందులో కనబడుతుంది. కానీ వేదముల్లో ఉన్న తన పరమార్థ తత్వాన్ని ఆవిష్కరించడానికే ఒక్కొక్క అవతారం, ఇది తెలుసుకోండి. ఇక్కడ ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క విష్ణుతత్వం ఆవిష్కరింపబడుతుంది. యజ్ఞతత్వం యజ్ఞవరాహస్వామి అయితే, తపస్తత్వం నరనారాయణులు అయితే, ధర్మతత్వం రామమూర్తి అయితే, ఒక్కొక్క తత్వం ఒకటి చెప్తుంది కదా వామనుడు. ఇప్పుడు ఈ శబ్దానికి వైదిక అర్థం చూద్దాం. వామనుడు అంటే పొట్టివాడు అని అర్థంలో చెప్తున్నాం. రథస్థం వామనం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే, రథంలో ఉన్న వామనుని చూసిన వాడు మళ్ళీ పుట్టడన్నారు. వామనుడు అంటే సూక్ష్మరూపుడు కదా, ఎక్కడున్నాడు, రథంలో ఉన్నాడు. రథం అంటే ఏమిటి, రమణత్వాత్ రథ, కదిలే లక్షణము కలిగినది శరీరం. ఆ శరీరంలో ఉన్న వామనుడు
అత్యంత సూక్ష్మముగా ఉన్న భగవత్తత్వాన్ని నీవార సుఖవత్తన్వి పీతాభాస్వత్యనుపమ ఆయన తత్వాన్ని చూడగలిగితే వాడు మళ్ళీ పుట్టడు, అది దాని అర్థం. అంతేకాదు వామన శబ్దానికి మరొక వైదికార్థం ఉన్నది. పుట్టివాడని మాత్రమే కాదండి, వమనత్వాత్ వామన అన్నారు. వమనము అంటే వెలిగ్రక్కుట, ఇది అర్థం. సమస్త ప్రపంచాన్ని తన నుంచి ప్రకటింపజేసే స్వరూపం పేరు వామనుడు. సమస్త ప్రపంచాన్ని ఆయనలో చూస్తున్నామంటే ఆయన అంటున్నాడు, ప్రపంచమంతా తానే ఉన్నాడు. ప్రపంచం అంటే ఎంత? త్రిభువనం. అందుకే వామన ఏవ త్రివిక్రమ, ప్రపంచాన్ని తన నుంచి వ్యక్తపరిచేటువంటి వామనుడే త్రివిక్రముడు. ఇది గ్రహించవలసిన మరొక అర్థం. ఎందుకంటే విజ్ఞులు రసజ్ఞులైన శ్రోతలు ఇక్కడ కూర్చోడు నా భాగ్యం గనక ఇలాంటి స్వారస్యాలు చెప్పాలన్న కుతూహలం అప్పుడప్పుడు కలుగుతుంటుంది గురువుల దయవల్ల, మరొకటేం కాదు. ఎప్పుడైతే సత్యలోకానికి ఆయన పాదం చేరుకున్నదో, అన్నిటి బ్రహ్మాండాల పైన అదుందిగా సత్యలోకం చతుర్దశ భూనాలకు పైది, అక్కడికి పాదం చేరగానే పరవశించిపోయి తన కమండలో ఉన్న జలంతో బ్రహ్మగారు కడిగారు, ఇదండి బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే నీ పాదము కడిగాడు. పైగా అమ్మవారిని ఒకప్పుడు ప్రార్థన చేస్తే అమ్మవారు నీ కమండలంలో అక్షయ జలంగా ఉంటాను అన్నది. అలా ఆయన కమండలంలో కూర్చుంటే ఎలాగా, ఎప్పుడో భూమి మీదకి వచ్చి భూమిని అనుగ్రహించాలి, ఆ సమయం ఇప్పుడు వస్తుంది. ఆ కమండల జలం అక్షయ జలం ఇవన్నీ కూడా మర్చిపోయి ఈ పాదాన్ని చూసిన పారవశ్యంతో కడిగేశాడు మహానుభావుడు. చిత్రం ఆ పాదం దాకా వచ్చేటప్పటికల్లా కమండలంలోంచి మొత్తం వచ్చి పాదంలో ఉండిపోయింది ఆ తల్లి అక్షయమై. అప్పుడు చూసుకున్నాడు కాళీకుండని, ఏమిటని మరి పరవశించి కడిగేవా, కొద్ది రోజులు ఉండని అక్కడే అన్నాడు. మరేం చేయడమంటే కొంతకాలాన్ని దిగుతుందిలే భూమి మీద కన్నాడు ఆ తల్లి గంగమ్మ తల్లి. ఆ గంగమ్మను ఒక్కసారి స్మరించుకుందాం, ధన్యులమైపోతున్నాం. దాతుక్క మండలు జలం తదురుక్రమస్య పాదావనేజన పవిత్రతయా నరేంద్ర స్వధున్య భున్నభసీ. అలాగా తయారైనటువంటి గంగమ్మకి నమస్కారం చేసుకుంటూ మొత్తానికి ఇప్పుడు బలిచక్రవర్తులు అంటున్నాడు, ఏమిటి అబద్ధం ఆడతావా, మూడు అడుగులు ఇస్తానన్నావు, నీది అనుకున్న సంపదంతా రెండు అడుగులకి అయిపోయింది, మరి మూడో అడుగు ఏం చేస్తావు అని వెంటనే గరుత్మంతుని పిలిచాడు. వీడిని కట్టయి, ఇప్పుడు వీడికి ఏం లేదు, మొత్తం ఉన్నదంతా చేశాడు, పైగా ఇంకోటి బాకీ ఉన్నాడు, బాకీ ఉన్నవాడిని కట్టేసి తీసుకుపోవాలిగా కట్టే అన్నాడు. వెంటనే వెంటనే గరుత్మంతుడు వచ్చి కట్టేశాడండి. కట్టబడి అలా ఉన్నాడు బలిచక్రవర్తి. ఏమంటావు మూడో అడుగు గురించి, ఏమంటాను ఇచ్చి తీరతానన్నాడు మహానుభావుడు. ఒకసారి ఇక్కడ సునృతంబికాని సుడియదు నా జిహ్వ బొంకజాల, నాకు బొంకు లేదు, నీ తృతీయ పదము నిజము నా శిరమున నెలవు చేసి పెట్టు నిర్మలాత్మ, కరోమ్యుతం తన్న భవేత్ ప్రలంభనం పదం తృతీయం కురు శీష్ణిమే నిజం. తల మీద పెట్టన్నాడు అంతే. అందుకని వెంటనే ఈయన పాదం పెట్టి తల మీద పెట్టి పాతాళకు నొక్కేశాడు. ఇది మన సినిమా కదే తప్ప నిజంగా తల మీద పెట్టన్నాడే కానీ పెట్టలేదండి, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ తల మీద పెట్టినంత మాత్రం అయిపోతుందా, ఇది గ్రహించవలసిన ఒక సంకేత భాష అంతే. తల మీద పెట్టు అనడంలో అంతరార్థం ఏంటి, ఇది అర్థం చేసుకోలేక ప్రతివాడు వామనావతారం అనగానే ఒక పాదం ఎత్తి నెత్తి మీద పెడుతున్న బొమ్మ గీస్తారండి. ఈ బొమ్మలు గీసుకుని పాడు చేసేసాం మన సంస్కృతిని. వాళ్ళు చెప్తున్నది ఏమిటో అర్థం చేసుకోలేక నీకు నువ్వు కల్పనలు చేసి పిచ్చి పిచ్చి బొమ్మలు వేసి ఇంకా దాన్ని పట్టుకుని నాస్తికులేని వాళ్ళు పిచ్చి కథలు తయారు చేసి పాడు చేస్తున్నారు. మీకు ఈ మధ్య విద్య తెలిసిందో లేదో, ఈ వామన చరిత్రని అపప్రద చేసి దీనిలో కూడా కులపిచ్చిని చూపించి భ్రంశం చేశారు కొందరు నాస్తికులు. ఇలాంటి వాళ్ళు తయారయ్యి భారతీయ సంస్కృతి నాశనం చేస్తుంటే వాటికి అవార్డులు ఇస్తూ ఉంటుంది భారతీయ ప్రభుత్వం. ఎంత దౌర్భాగ్యం ఇంకెక్కడున్నది. ఇక్కడ నిజమైన సత్యమైన ఋషిభావాలను చెప్పేవారికి ఈ దేశంలో గౌరవం దొరకదు, తెలుసుకోండి. కానీ గౌరవం కోసం మాత్రం అసత్యం చెప్పకండి. ఇక్కడ గౌరవం దొరుకుతుంది, తర్వాత భయంకరమైన దుష్పరిణామాలు వాళ్ళు ఎదుర్కొని తీరతారు. ఇప్పుడు హిందూ ధర్మాలని ఋషుల్ని అవమానిస్తూ పుస్తకాలు రాసి అవార్డులు పుచ్చుకున్న వాళ్ళందరికీ జీవితకాలం ముగిసే లోపల దుర్గతి తప్పదు, తెలుసుకోండి. ఇక్కడ ఇది మహర్షి వచనం. వాళ్ళకి సన్మానించిన వాళ్ళకి తప్పదు, ఇంక సందేహం ఉన్నది ఇక్కడ. సరే మొత్తానికి ఇందులో ఉన్న అంతరార్థం చెప్పాలి. ఆయన అన్నాడు పాదం పెట్టన్నాడు అంతే, ఈయన పెట్టలేదు. దీని అర్థం ఏమిటి ఇక్కడ ఆలోచించాలి. బలి అంటే ఏమిటి అర్థం అవ్వాలి. ఇక్కడ బలి అంటే అర్థం ఏమిటి, బలి అంటే నరికేయడం కాదు, బలి అంటే బలి పూజాయాం, బలి సమర్పణి, బలి అనగా పూజా సమర్పణ, ఇది అర్థం. ఈయన బలి అంటే అచ్చమైన సమర్పణ అంటే ఏమిటో చూపిస్తున్నాడు బలి. ఇక్కడ ప్రతివాడికి రెండు ఉంటాయండి, రెండే ఉంటాయి, ఇబ్బంది లేదు. ఒకటి నాది, ఇంకోటి నేను, అంతే కదండి. నాది అని ఏకవచనం వాడేనేమో నావి అనండి, అయిపోయింది ఇక్కడ. నావి నేను, ఇది ఒకటే మళ్ళీ, నేను నావి ఈ రెండు ఉంటాయి ప్రతివాడికి. ఇతడు ఇంతవరకు సాధించిన ముల్లోకాలన్నీ నావి, తర్వాత నేను. నా ముల్లోకాలు ఉన్నవాడిని మూడు అడుగులు ఇస్తానన్నాడు కదా, అందులో నావి అనుకున్న లోకాలు రెండు అడుగులకి అయిపోయాయి.
కనుక నావి అనేది రెండు అడుగులు తైపోయింది, ఇంకొక్కడు బాకీ ఉన్నాడు, ఏం చేస్తా అన్నాడు. అంటే నావిచ్చేసాను, ఇప్పుడు నన్ను ఇచ్చుకుంటున్నాను అన్నాడు. ఇది అర్థం ఇక్కడ, దీనిలో గ్రహించవలసింది. నావన్నీ ఇచ్చేశాడు, తర్వాత నేను అనేదాన్ని కూడా ఇచ్చేస్తున్నాడు. అది అనమాట, ఇక తాను కూడా అతనికి అధీనుడైపోయాడు. సంపదని అధీనం చేశాడు, తర్వాత తనని అధీనం చేసుకుంటున్నాడు. రెండూ అధీనం చేస్తేనే నిజమైన పూజ, నిజమైన అర్పణం, నిజమైన బలి. ఇది బలి చక్రవర్తి కథలో దాగిన ఆంతర్యం. అంటే మమకార అహంకార త్యాగము, ఈ రెండూ చెయ్యడమే నిజమైన అర్పణము. అలా నిజమైన అర్పణం చేసిన వాడే భాగవతోత్తముడు, వాడే విష్ణు అనుగ్రహ పాత్రుడు. అలాంటి అనుగ్రహ పాత్రుడు బలి చక్రవర్తి. ఇంకా చెప్పడానికి ఏమన్నది, ఈ మమ కూడా రెండే ఉంటాయండి, నావనేవి మళ్ళీ రెండు. ఏమిటో తెలుసా, నా లోపలవి నా బయటవి, అంతే కదా. నా లోపల ఊహలతో ఆశలతో పెట్టుకున్న ఒక ప్రపంచము, బయట ఉన్న ప్రపంచం, ఈ రెండు నావి. అందుకే రెండు అడుగులకి నావి అనుకున్న అంతర్బహిర్జగత్తులు అయిపోయాయి. ఆ రెండిటితో లింకు పెట్టుకుని నేనుగాడు మూడో అడుగుకు అయిపోయాడు. కానీ అహంకార మమకారములు అర్పించిన బలిచక్రవర్తి యొక్క త్యాగము ఎంత గొప్పది అంటే, నన్ను నేను ఇచ్చుకుంటున్నానని సంకేతంగానే నా తలపై నీ పాదం పెట్టన్నాడు. అది అర్థం ఇక్కడ, అది ఇక్కడ మిగిలింది నేనేగా, నేను కూడా నీకు సరెండర్, అంతే ఇక్కడ. సరెండర్ అంటే అర్థం ఏంటి, ఇంకా నాపై నాకు కూడా అధీనము లేదు, నేను నీకు అధీనున్నయ్యా, నాకు స్వతంత్రత లేదు. అది భావం ఇక్కడ. ఇంకేం కావాలండి, భక్తి యొక్క అసలు స్వరూపం బలిచక్రవర్తి దగ్గర కనబడుతున్నది ఇక్కడ. అప్పుడు దేవతలు పైనుండి కుసిముష్టి కురిపించారు. ఎవరి మీద, వామనుడి మీద కాదు, బలి చక్రవర్తి మీద. తన శత్రువుల చేత కూడా పూలపుష్టి కురిపించుకుని వాళ్ళ చేత శభాష అనిపించుకున్నవాడు బలి చక్రవర్తి. పరిశీలించండి, ఆ బలి చక్రవర్తికి దండం పెడుతున్నారు వాళ్ళందరూ. ఎందుకంటే మేమైనా సరే ఈ త్యాగం చేయగలమా, ఎందుకంటే బలినప్పుడు వంచలేదు, సమస్తం పోతుందని తెలిసి దానం చేశాడు మహానుభావుడు. ఇక్కడ వంచన అవకాశం ఎక్కడున్నది, ఇక్కడ సమస్తం పోతుందని తెలిసి దానం చేశారు. ఇక్కడ తెలియజేసాడు శుక్రాచార్యుని ద్వారా నారాయణుడే. అంటే ఈయన బుద్ధి ఏమిటో ప్రపంచానికి తెలియాలి. ఇది తెలియకిచ్చేస్తే అయ్యయ్యో తెలియకిచ్చేసాను అన్నారు, తెలిసి ఇచ్చాడుగా. తెలిసి తెలిసి సర్వనాశనం అవుతాన్ని కూడా తెలిసి ఇవ్వగలిగాడు అంటే, బయట వస్తువుతో ఎంత డిటాచ్మెంట్ లేకపోతే అటాచ్మెంట్ వదులుకోగలండి ఆయన. ఇది గ్రహించవలసిన అంశం. కనుక బయట వస్తువుని తృణప్రాయంగా విడిచిపెట్టగలిగే వాడెవడో వాడే మాయని జయించగలడు. ఇది ఆంతర్యం. ఎప్పుడైతే ఈ విషయం జరిగినదో వెంటనే మహానుభావులందరూ బలిచక్రవర్తిని కీర్తిస్తూ ఉంటే ప్రహ్లాదుడు దిగొచ్చేట దివ్య భూమికల నుంచి. ఎందుకంటే ప్రహ్లాదుడి కొడుకు విరోచనుడు, విరోచనుడి పుత్రుడు బలిచక్రవర్తి, మనవడు. మనవడి సౌభాగ్యానికి మురిసిపోయి వచ్చాడు. ఆహా ఎంత ధన్యుడయ్యా మా మనవడు, ఎందుకంటే ఆయన కట్టి మరీ కూర్చోబెట్టావు. అసలు నీ దగ్గర కట్టు కూర్చోవాలనుకున్న వాళ్ళు చెదిరిపోతూ ఉంటారు. అలానే చెదరకుండా కట్టి నావాడని చెప్పడం కోసం గరుత్మంతుడి చేత బంధించి దగ్గర కూర్చోబెట్టుకున్నావయ్యా. ఇంకేం కావాలి ఇక్కడ, ఎందుకంటే తనని తాను అర్పించుకున్న వాడికి తనని తాను ఇచ్చుకుంటాడు పరమాత్మ. ఈ సూత్రం అలాగే గుర్తుపెట్టుకుంటే చాలు ఇక్కడ, అది జరుగుతుంది ఇక్కడ. పైగా ఇవాళ మహాయుత మహేంద్ర పదవి పోయిందో ముల్లోకాల పదవి పోయిందో, ఎలాగ పోయేవే, తత్వజ్ఞునకు మహేంద్రత్వమేలా. ఈ వాక్యం అండి అత్యద్భుతమైన మాట. తత్వవేత్తకి ఈ పదవులు, ఈ సంపదలు, ఈ కీర్తి మీద కోరిక ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. తత్వజ్ఞనకు మహేంద్రత్వమేల, కనుక మహేంద్రపది పోతుందే అని భయం లేదు, పోయిందే అని దుఃఖము లేదు ఇతనికి, తత్వజ్ఞుడు అని ఎప్పుడైతే చెప్పారో అప్పుడు వింధ్యావళి మాట్లాడుతుంది. స్వామి, ఆవిడ ఎంత చక్కగా మాట్లాడుతుంది అంటే, ఈ లోకాలు ఎవరివని స్వామి, నీకు ఇచ్చేవాడెవడు, నువ్వు ప్రత్యేకంగా పుచ్చుకోవడమా. ఇది ఎలాంటిదంటే, కొందరు బస్సు మీద సీట్లో రుమాళ్ళు వేస్తుంటారు, ఇది నాది నాది అని. అలాగే ప్రతివాడు ఈ లోకం నాది, ఈ పదవి నాది అనుకుంటాడు, కానీ ఇవన్నీ నీవి, నువ్వు ఆడుకోవడం కోసం సృష్టించుకున్న లోకాలు మావి అని భ్రాంతి చెందుతూ ఉంటారయ్యా కొందరు. ఆ కొందరు ఎవరు, వాళ్ళ ఆయన ఇంతవరకు మెత్తగా చెప్పిందండి ఆవిడ. క్రీడార్థమాత్మన ఇదం త్రిజగత్కృతంతే స్వామ్యం తు తత్ర కుధియో పరయీశ కుర్యు కర్తు ప్రభోస్తవ కిమశ్యత ఆవహంతి త్యక్త్రియ త్వదవరోపిత కర్తృవాదా. సిగ్గు లేకుండా అంతా తమ నిర్వాహకం అని అనుకుంటుంటారు, కానీ సర్వం నువ్వే కదా అని. ఈవిడెంత పండిపోయిందో చూడండి ఆయన్ని మించి. అలాంటి పత్ని లభిస్తే ఇలాంటి ధర్మం సులభంగానే చేయొచ్చు. అప్పుడు పరమాత్మ అంటున్నాడు, ఇతడు ఇంద్రత్వం కోరుకున్నాడు, నాపై భక్తి ఉన్నవాడు, వాసనాప్రాయంగా అది ఉంది గనక తర్వాత రానున్న మన్వంతరాలలో ఈ మహానుభావుడు ఇంద్రుడు అవుతాడు. సావర్ణేరంతరస్యాయం ఫలితేంద్రో మదాశ్రయ. రానున్న మన్వంతరాల్లో సావర్ణ్య మన్వంతరం ఒకటి వస్తుంది. అంటే ప్రస్తుతం నడుస్తున్న మన్వంతరం తెలుసు కదా, సంతోషం. తర్వాత మన్వంతరం
సావర్ణి మన్మంతరం. అప్పుడు ఇంద్రుడు రెడీగా ఉన్నాడండి. ఎవరు? బలిచక్రవర్తి. అప్పుడు కాబోయే ఇంద్రుడు అంటే పోస్ట్ అప్పుడే ఫిక్స్డ్. తర్వాత రాబోయే సావర్ణి మన్వంతరంలో ఈయన ఇంద్రుడు అవుతాడు. అయితే ముల్లోకాలకు అధిపతి అయిన పదవి ఇతని గ్యారంటీ అని తెలిసాక ఎందరు కన్ను పడుతుంది ఈయన మీద. అప్పటి వరకు ఈయన రక్షించుకోవాలిగా. అందుకు ఈయనగా రసాతలం తన లోకానికి తన రసాతలానికి వెళ్ళిపోతాడు అప్పటి వరకు. అప్పుడు ఇతడిని, ఇతడి పరివారాన్ని మొత్తాన్ని నేను అక్కడ కాపలాగా ఉండి కాపాడుతాను అన్నాడు. ఇక్కడ ఇది చూడండి. ఇక్కడ అంటే తనని తాను అర్పించుకుంటే పరమాత్మకి డ్యూటీ పడిపోతుంది. ఏం చేస్తాం? మనల్ని మనం అర్పించుకుంటే తనని తాను ఇచ్చుకుని కాచుకుంటాడు. ఇంకేం కావాలి ఇక్కడ? ఇంత చేసి మనల్ని భగవంతుడికి అర్పించాలా అందు ఒక ఆవిడ బాధపడుతూ. అర్పించేస్తే ఇంకా ఆయన అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఇంకేం కావాలండి? ఈయనకి ఏం కోల్పోయాడో చెప్పండి. పోస్ట్ పేర్మెంట్ వచ్చిందే తప్ప ఏం పోలేదు ఆయనకి. అది ఇంద్రపదం అలాగే ఉంది. ఎందుకంటే విశ్వనియమ ప్రవర్తకుడు నారాయణుడు. విశ్వనియమంలో ప్రస్తుతం వీడు ఇంద్రుడు అయ్యి ఉండాలని ఫిక్స్ చేశాడు. విశ్వనియమాన్ని దెబ్బతీశాడు బలిచక్రవర్తి. కనుక ఆయన సెట్ చేసి ఆ ఇంద్రుడిని మళ్ళీ ఇంద్రుడిగా పెట్టి ఈ మహానుభావుని తర్వాత ఇంద్రుడిగా నిలిపాడు. అంతవరకు ఈయన రక్షిస్తూ తాను కాపలాగా ఉన్నాడు. ఇంకేం కావాలి? రక్షిష్యే సర్వహో సర్వతోహం త్వాం సానుగం సపరిచ్ఛదం సదా సన్నిహితం వీరా తత్ర మాం ద్రక్షతే భవాన్. నీ పరివారాన్ని, నీ ఐశ్వర్యాన్ని అన్నిటినీ సానుగం సపరిచ్ఛదం వీటన్నిటినీ కూడా రక్షిష్యే రక్షిస్తాను నేను అన్నాడు. ఇంకేం కావాలండి ఇక్కడ? ఈ విధంగా బలిచక్రవర్తిని విష్ణువు శిక్షించాడా రక్షించాడా? అబ్బా, అందరు తీర్మానం చెప్పారు కదా. అదే వామనావతారం యొక్క వైశిష్ట్యమయ్యా అని చెప్తూ ఈ దివ్యావతారమును ధరించిన నారాయణుడు ఇన్ని విధాలుగా అనుగ్రహించాడు, వివిధ వంశాల్లో అవతరించాడు, వివిధ మన్వంతరాల్లో అవతరించాడు. అంటే ఒక్కసారి ఆనందపురుషుడైన పరీక్షణ్ మహారాజు ఇప్పటివరకు సూర్యవంశం, చంద్రవంశం, ఆ వంశంలో పుట్టిన మహానుభావులు అన్నీ విస్తారంగా చెప్పు. మా స్వామి గురించి కూడా అప్పుడప్పుడు చెప్పు. మొదటి నుంచి మధ్య మధ్యలో తొంగి చూస్తూ వచ్చాడు ఆయన. ఎవరు? మా కృష్ణుడు. మొట్టమొదటే భీష్ముడు స్తుతించాడు, కుంతి స్తుతించింది అన్నప్పుడు తొంగి చూశాడు. అలాగే నరసింహ చరిత్ర చెప్తున్నప్పుడు ధర్మరాజు గారికి నారదులు చెప్తున్నప్పుడు ఆయన అప్పుడు తొంగి చూశాడు. ఆ మధ్య మధ్యలో అప్పుడప్పుడు వస్తున్నాడు కానీ నాకు ఇప్పుడు అన్నీ విన్నాను, ఇంకా కేవలం ఆయన గురించే వినాలనుకుంటున్నాను, ఆ వాసుదేవుని గురించి సంపూర్ణముగా చెప్పవయ్యా వింటాను అన్నాడు. ఇప్పటికీ నీక ఆ పక్వత వచ్చిందయ్యా అన్నట్టు సుఖయోగిందుడు. ఒక్కసారి ఒళ్ళు జలధరిస్తుంది నీ మాట వింటే. అందుకే ఇప్పుడు నాకు కావాల్సింది ఏమిటంటే, ఇప్పుడు నాకు సంపూర్ణమైనటువంటి అవతీర్య యదోర్వంశే భగవాన్ భూతభావన కృతవాన్ యాని విశ్వాత్మ తాని నో వద విస్తరాత్. నాకు విస్తారముగా భగవానుడు యదువంశంలో పుట్టి ఏం చేశాడో వినాలనుంది చెప్పవయ్యా అంటే ఆహా ధన్యుడివయ్యా. ఎందుకంటే సమ్యగ్ వ్యవసితా బుద్ధి తవ రాజర్షి సత్తమ వాసుదేవ కథాయాంతే యజ్జాత నైష్ఠికీ రతి. సరిగ్గా ఈ శ్లోకం అర్థం చేసుకుంటే కృష్ణ కథ ఎంత గొప్పదో తెలుస్తుంది. సుఖమహర్షి అంటున్నాడు ఈ మాటని. ఇప్పటికీ నీకు సమ్యగ్ వ్యవసితా బుద్ధి. సమ్యక్ అంటే సంపూర్ణము, వ్యవసిత ఉదయమే చెప్పుకున్న వ్యవసాయాత్మిక బుద్ధి, సంపూర్ణమైన నిశ్చయాత్మకమైన బుద్ధి, అటు ఇటు చదరని బుద్ధి ఏర్పడింది. ఏర్పడింది అని చెప్పడానికి గ్యారంటీ ఏమిటి? ఎలా చెప్పగలిగో అంటే వాసుదేవుని కథపై నీకు నైష్ఠికీ రతి కలిగింది. ఇది మాట అన్నమాట. నైష్ఠికీ రతి, రతి అంటే ఆసక్తి. భగవత్కథలపై ఆసక్తి ఉంది అంటేనే మనం బాగుపడడం ప్రారంభమైందని అర్థం. ఇది తెలుసుకోండి. ఇక్కడ మనలో పుణ్య సంస్కారాలు ఉంటేనే భగవంతుడి మీద ఆసక్తి కలుగుతుంది, కథల మీద ఆసక్తి. ఆ ఆసక్తి కూడా ఎలా కలగాలి అంటే 10,000 చెవులున్నా చాలదన్న పృథు చక్రవర్తికి ఉన్నంత ఆసక్తి కలగాలండి ఆ కథపై. నీ కథామృతమి నిరత సేవన మాకు చేకొనుట సకల సంసేవనం బటుగాన ఇదియే బహుశాస్త్రమెల్ల చదువుట మాకు ఇదియే వేద సంహిత పాఠము ఇదియే జపము ఇదియే సంధ్య మాకిదియే జపమటుగాన అన్నాడు అన్నమయ్య. అలాంటి ఆ కథామృతంపై ఆసక్తి ఎలా ఉండాలంటే నైష్ఠికి నిష్ఠ కలిగిన ఆసక్తి. తీరిగి దొరికినప్పుడు చూసుకుందామండి, అప్పుడప్పుడు వెళ్దాంలేండి, ఇది కాదు, నిష్ఠ కలిగిన ఆసక్తి. అది తప్ప అన్యమక్కర్లేదన్నంత ఆసక్తి ఏర్పడాలి, అది నైష్ఠికరతి. అది ఏర్పడాలంటే వ్యవసాయాత్మక బుద్ధి ఉండాలి, అది ఏర్పడాలంటే దానికి తగ్గ సంస్కారం ఉండాలి. ఆ సంస్కారం చేత ఆ నైష్ఠికి బుద్ధినికి లభించింది, అది వ్యవసాయాత్మక బుద్ధి నైష్ఠికి రతినికి లభించింది. ఇప్పుడు చెప్తున్నాను వినన్నాడు. అంటే విష్ణు కథ వినడానికి ఉండవలసిన అర్హతలేమిటి? వ్యవసాయాత్మికమైన బుద్ధి నైష్ఠికి రతి. ఇంత సంస్కారం ఏర్పడితే కానీ కృష్ణుడు అర్థము కాడు. ఇది తెలుసుకోండి ఇక్కడ.